मेदा माटलाडता उन्नारु मावल माटलाडारु दीपक रेड्डी गारु जगन्मोहन रेड्डी गारु दलित द्रोही लेकपोते वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं दलित व्यतिरेक प्रभुत्वं अनि चेप्पुकुंटू स्टार्ट चेयटंटे चाला तप्पिदाल चेसिनट्टु अध्यक्ष एंदुकंटे మీకు దగ్గర ఈ రాష్ట్రంలో ఈ 3.5 సంవత్సరాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఏం చేస్తా ఉన్నారు లేకపోతే మీరు ఏం చేశారు అని చెప్తే ఏ పాయింట్ అదే అది మాకు తెలుసు అదే మాకు తెలుసు ఏం చేశారు ఏం దళితుల వ్యతిరేక ప్రభుత్వం మీరే స్టేట్మెంట్ ఇచ్చి yes దళితుల మీద దారుణం మేము చేయించాం దళితుల మీద అఘాయిత్యాలు చేయించాం दलित अघायत्या अमाष्ट जम दलित चटा अपास्था दलित चटा चुटा वाड़को अभी दलित रोहिणी दलित मंत्री गारू अध्यक्ष जगे चर्चा चर्चला जरूर इंदा माणिक वर प्रसाद गाड़ा पाइंट टू पाइंट इधो హాస్టల్ సీమితంగా ఉన్నాయి ఇదిగో ఎట్రా సీమితంగా ఉన్నాయి ఇదిగో సంఖ్యావేదంగా ఉన్నాయి ఇదిగో ఏదో అదేంట అధ్యక్ష ఈయన స్టేట్మెంట్ ఇస్తాడంట స్టేట్మెంట్ ఇస్తే ఎవరి మీద ఇస్తాడు ఎట్లా ఇస్తాడు మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పాలి కానీ ఇద్దరు మాట్లాడితే కాదు కదా ఒక్కరు మాట్లాడు కాదు అధ్యక్ష అతను స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటండి ఈ స్టేట్మెంట్ మీరు విషయాలు చెప్పండి మీ దగ్గర ఉన్న మేము ఏం తప్పుదాలు చేస్తా ఉన్నాము లేకపోతే మేము ఎంత ఖర్చు చేయలేదో దేనికి ఖర్చు చేశామో మీరు దేనికి ఎంత ఖర్చు చేశారో చెప్పాలి కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బయట చేస్తా ఉన్నారు గొడవ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు అబద్ధ కల్పన చెబుతూ ఉన్నారు పేపర్లో రాపిస్తూ ఉన్నారు టీవీలో చూపిస్తూ ఉన్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం ఏం చేయలేకపోతుందో చెప్పే సత్తా మీకు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడతారండి प्रश्न జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ మంత్రి గారు కేటాయించాం అంటున్నారు 11 కోట్లు ప్రభుత్వాలు మీరు బా కేటాయిస్తున్నారు చూసా ఖర్చు పెట్టి వచ్చేగల శూన్యం ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి నాకు నంబర్ 1 సేమ్ థింగ్ సార్ లోన్ ఎంత ఇచ్చారు రూపీ వాల్యూ చెప్పండి దయచేసి 3 సంవత్సరాలు అయ్యింది మీరు అధికారంలోకి వచ్చి మీరు పెంచాలన్నారు కాంపెన్సేషన్ 3 సంవత్సరాల ఎందుకు పెంచలేదు ఇప్పటికి ఎప్పటికల్లా మీరు పెంచుతారు 25 మంది అన్నారు ఎప్పటికల్లా మీరు పెంచుతారు దాని తర్వాత అధ్యక్ష జీఎస్టీ విషయంలో మీరు చాలా సీరియస్ గా తీసుకోండి అధ్యక్ష ఇది ఎందుకంటే 5% నుంచి 12% కి పెంచబోతుంది వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దయచేసి ఒప్పుకోకూడదు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా మేజర్ ఇష్యూ కాబోతుంది ఎందుకంటే పవర్ లూమ్ కి ఈక్వల్ గా జీఎస్టీ వచ్చిందండి ఇంక అయిపోయింది ఇంకా హ్యాండ్ లూమ్ అనేది ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉండదు ఒకవేళ మీరు ఒప్పుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూర్చోండి లోకేష్ గారు కూర్చోండి అధ్యక్ష ఆన్ రికార్డ్ నేను ప్రభుత్వాన్ని
गौरव मुख्यमंत्री ने सर ने ये मानले अध्यक्षा मेरे ये मानले अध्यक्षा यंदु को वाल अंदर अंदर हर्ट होते ना रो यंदु को वाल अंदर अंदर रिएक्ट होते ना ना अर्थन गाट ले दो वो का प्रश्न ले बने थे ना नो दान तरह डिटेल्स लोग पोता मन जेपी सो ये विधंगा मिसअंडरस्टैंड जेटे मु अड्डू कोट मने इधर सरे ने पद्धति गादो दयचेसी आई मेरे नंदी तरह माटला रेंडी सो ये सबलो आ सांप्रदायम ले दा सबलो उन्ने दयचेसी मेंटेन जेने जेप कोर्ट ना अध्यक्ष तेलुगुदेशम प्रभुत्वम लो दलित दादापु 18 పథకాలు ఏ ఉండేయో ఈ ప్రభుత్వము ఈ రోజు రద్దు చేసింది అధ్యక్ష ఇది వాస్తవాలు వాటన్నే పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు టైం ఎక్కువ లేదు గనక అవన్నీ డీటెయల్స్ లోకి పోటం లేదు अंटे मन के मैनस अवी लेवनारा सभ्यता पेशेंट पे मैं।